నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కులుకపోగు క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు ఎంతో ఉపయోగకరమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దళితోద్ధరణ యజ్ఞాన్ని ఎవరూ ఆపాలని చూసినా సహించేది లేదని హెచ్చరించారు. దళిత బంధు పథకానికి ఎటువంటి అవరాధాలు రాకుండా ఎంఆర్పిఎస్ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా రమేష్, రాష్ట్ర కార్యదర్శి జేమ్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మేకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బాధ్యులు రమేష్ అన్న, జేమ్స్ అన్న అందరం కలిశాము. ఈ జిల్లాలో ఎస్సీలు మండల ప్రెసిడెంట్ గారి సారథ్యంలో ఎస్సీలు కొంతమంది చర్చికి వెళ్తే వారికి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని కొంత జాతీయ పార్టీ నేతలు ఈ మధ్య ప్రభుత్వ అధికారులు మెమరాలను ఇస్తూ ఎస్సీలను భయపెట్టే ప్రయత్నం చేస్తాను. దీనికి ఖండించే విధంగా ఈరోజు ఎంఆర్ఓకి మెమరాన్ ఇచ్చాం. భారత సుప్రీంకోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానము మతం మారితే కులం మారదనే జీవో ఒకటి ఇచ్చారు. దాన్ని ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. చర్చికి పోయినందుకు మాత్రమే కులాలు మారవు. దానికి కావాలని కొంతమంది నాయకులు తప్పుడు ప్రకటనలు ఇచ్చి అధికారులను భయపడేందుకు గురి చేస్తారు. మతం మారితే కులం మారదనేది సుప్రీంకోర్టు ఉన్న ఆదేశాలు సార్కి ఇచ్చాము. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. ఖచ్చితంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి ఎక్కువ సమస్యని కులలో విన్నవించబోతున్నాము. ఖచ్చితంగా జిల్లాలో ఉండబడే దళితుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఏ రాజకీయ పార్టీ వచ్చినా అని మేము హెచ్చరిస్తూ, ఎస్సీలని బీసీసీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఎంఆర్పిఎస్ భద్రాద్రి జిల్లా రాష్ట్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. జై మాదిగా. జై మాదిగా.